ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటున్న వేలకు వేలు పోసి పిల్లలకు చదువును కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు వారి మానసిక శారీరక ఉల్లాసానికి దోహదం చేసే క్రీడా మైదానాలను సైతం అద్దెకు తీసుకునే దుస్థితి నెలకొంది. మనిషికి గాలి, నీరు, నేల, ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ హక్కులు క్రమంగా దూరమవుతున్నాయి. క్రీడా మైదానాలు స్థిరాస్తి వ్యాపారుల గుప్పిట్లో చిక్కి అందని ద్రాక్షగా మారాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆడే ఆటలు పిల్లలకు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి. ఇళ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాల్లో పిల్లలు సరదాగా ఆడే ఆటలు వాళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. శారీరక మానసిక ఉల్లాసాన్ని పంచుతూనే మంచి క్రీడాకారుణ్ణి తయారు చేస్తాయి. ఖాళీ స్థలాలనే ఆట స్థలాలుగా మార్చుకునే పిల్లలకు అక్కడి నుంచే క్రీడల పట్ల మక్కువ ఏర్పడుతుంది. ఇలా ఎంతో మంది అంచెలంచెలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకుండా పోయాయి. అంతా కాంక్రీట్ జంగిల్గా మారడంతో క్రీడా మైదానాలు కనుమరుగయ్యాయి. పట్టణాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆడుకోవాల్సిన పిల్లలు అద్దె మైదానాలకు వెళుతున్నారు. హైదరాబాద్ శివార్లలో పంట పొలాలను మైదానాలుగా మార్చి అద్దెకు ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అద్దె ఇళ్లలో ఉండే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలాలు ఉంటాయి. అపార్ట్మెంట్స్, బస్తీల్లోని పిల్లలకు ఎక్కడ ఖాళీ స్థలం లేకపోవడంతో ఆటలకు దూరమవుతున్నారు. ఇంట్లోని నాలుగు గోడలకే పరిమితమై మానసికంగా కుంగిపోతున్నారు. క్రీడా మైదానాలు అనుకున్న మేర లేకపోతే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం సాధ్యం కాదని క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గవర్నమెంట్ తరఫులకు వెళ్ళి కూడా ఎక్కడికక్కడ గ్రౌండ్స్ను మరి ప్రభుత్వ గ్రౌండ్స్ను మరి తీసేసుకొని ఒక 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే అక్కడ మినీ స్టేడియంస్ కానివ్వండి, మరి ఒక ప్లేఫీల్డ్స్ కూడా ఏర్పాటు రాబోయే రోజుల్లో మరి మా స్పోర్ట్స్ ఒకటి పాలసీ వస్తూ ఉంది గవర్నమెంట్లో. ఈ దిశగా మేము ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, మా స్పోర్ట్స్ మినిస్టర్ గారికి దృష్టిలో పెట్టి ఈ అంశాన్ని ఎవరైతే మేము తప్పకుండా దాన్ని పెట్టుకుని ముందుకెళ్తాం. కాలనీస్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి ఒక 50 మంది 100 మంది క్రీడాకారులు కలిసి ఆడుకుంటుంటే వారు అక్కడ చిన్న ప్రైవేటుగా కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ ఒక చిన్న ప్లేఫీల్డ్ ఏర్పరచుకుంటే బాగుంటుందని చెప్పి నా కోరిక. ఆట స్థలాలు లేకపోతే క్రీడాకారులు తయారవడం సాధ్యం కాదని, తామంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆడిన ఆటలే జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చే క్రీడాకారుల తయారీకి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయని అంటున్నారు. చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఎంతో ఖాళీ ప్లేస్లో ఉంటుందో అక్కడనే ఎంతో ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఇంటి ఇంటికి గ్యాప్ లేకుండా మొత్తం భవనాలు నిర్మించేస్తున్నారు. ఎక్కడ ఆడుకుందామని అసలు ప్లేస్ కనిపించట్లేదు. అప్పుడు చిన్నప్పుడు మేము ఉన్న ఖాళీ ప్లేస్లో ఆడుకున్న ఆటలు ఈరోజు మాకు ఇంత జీవితాన్ని ఇచ్చింది, ఇంత మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ పేరు తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ ఒక్క ఆడుకోవడానికి ఒక ప్లేసే లేదు. మొత్తం ఎటు చూసినా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికైనా ఏదైనా నార్మల్గా ఆడడానికి కూడా మనకు గ్రౌండ్స్ కానీ ఎలాంటివి ఏ ఫెసిలిటీస్ మనకు అనిపిస్తలేవు. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలామంది స్ప్రెడ్ అవుతుంది సిటీ. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఫ్లాట్స్ లేకపోతే ఇల్లు కట్టేస్తున్నారు. గ్రౌండ్స్ కూడా వాళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళు ఇల్లు కడుతున్నారు. అంటే మీరు చూడండి, చాలా డెవలప్డ్ కంట్రీస్ ఎట్లున్నదంటే అక్కడ ప్లే గ్రౌండ్ని వాళ్ళు టచ్ చేయరు. వాళ్ళ కంట్రీకి చాలా పేరు వస్తుందని అట్లాంటి సిస్టమ్ వాళ్ళు ఫాలో చేస్తారు. మన ఇండియాలో కూడా చాలా మంచి టాలెంట్ ఉన్నది. గ్రౌండ్ ఫెసిలిటీసు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్లీ మనం కొత్త కొత్త ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మనం చేయవచ్చు. సరదాగా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆయన ఆటలే క్రీడల పట్ల మక్కువను పెంచి ఎంతో మందిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కారణం, కాంక్రీట్ జంగల్గా మారిన పరిస్థితుల్లో ఆడుకోవడానికి మైదానాలు లేకపోవడంతో పిల్లల్లో మానసిక శారీరక సమస్యలు తలెత్తి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మైదానాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులతో పాటు అటు క్రీడా అభిమానులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ నరేందర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.